అంటే ఫైనల్గా యుఎస్ఏలో మన సల్లార్ మూవీ అనేది ఏంటి ప్రీమియర్స్ అనేవి అయిపోయినాయి నాట్ ఓన్లీ యుఎస్ఏ అండి ఈరోజు లైక్ మన మెగా థియేటర్లో కూడా లైక్ ఫోర్ ఏఎంకి షో అనేది వేశారంట ఇంకా ఫైనల్గా నేనైతే ఇంకా యుఎస్ఏలో చూసిన వాళ్ళు ఎలా ఉంది ఏంటనేది చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అనేది స్టోరీ నేను అసలు లీక్ చేయదలుచుకోలేదు ఇంకా మళ్ళీ స్టోరీ ఒకవేళ చెప్పేసాను అనుకోండి స్పాయిలర్ అయిపోద్ది అట్ ద సేమ్ టైం ఈ రోజు నైట్ వన్ ఏఎం షోకి సంధ్య సెవెంటీ ఏఎంఎంలో నేను మూవీ చూస్తున్నాను నేను మాక్సిమం రేపు మార్నింగ్ సెవెన్ ఏఎం కల్లా మన ఛానల్లో జెన్యున్ రివ్యూ ఉంటుంది ఎట్ ఏ సేమ్ టైం వన్ ఏఎంకి షోకి వెళ్తున్నాను కదా వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మన ఇన్స్టా స్టోరీలో అప్లోడ్ చేస్తాను ఇన్స్టా ఇంకా టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్ ఇంకా జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ద సేమ్ టైం చాలామంది లైక్ మన టీచర్స్ బుక్ చేసుకున్నారు బుక్ చేసుకున్న వాళ్ళందరూ రేపు సల్లార్ మూవీకి వెళ్ళినప్పుడు మన టీచర్స్ కూడా వేసుకుని వెళ్తున్నారు ఇంకా ఎవరైనా బుక్ చేసుకోకపోతే బుక్ చేసుకోండి ఇంకా మూవీ విషయంలో వచ్చేస్తే మూవీ ఎలా ఉందంటే మూవీ ఓపెన్ అవ్వడమే చాలా బాగా ఓపెన్ అవుతుందంట ఏదైతే మన ప్రభాస్ గారు ఎంట్రీ అనేది కొంచెం లేట్ అవుద్ది అది వాళ్ళ వాళ్ళైతే అలా అంటున్నారు కొంచెం లేట్ అవుతుందంట మన అన్న ఎంట్రీ అనేది ఎప్పుడైతే మన అన్న ఎంట్రీ అవుతారో అక్కడి నుంచి ఒక రేంజ్లో ఉంటుంది ఫస్ట్ హాఫ్ అనేది ఎక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉందంట ఒక రేంజ్లో ఉందంట ఫస్ట్ హాఫ్ అనేది ఏదైతే సెకండ్ హాఫ్ వస్తుందో చాలా వరకు స్లో అయ్యింది అని వాళ్ళు అంటున్నారు మరి ఫస్ట్ హాఫ్లో ఉన్నంత బ్యాక్గ్రౌండ్ స్కోరు సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా వరకు అంటే ఏదైతే ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా ఎలివేషన్ ఇచ్చిందంట మూవీకే సెకండ్ హాఫ్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతలా అయితే ఏం లేదని అంటున్నారు మరి వాళ్ళు ఎంతలా ఏం చెప్పినా మన కళ్ళతో చూసేవరకు మన నమ్మం కాబట్టి సో మ్యాక్సిమం ఇంకొక సిక్స్ అవర్స్ అనమాట నేను వన్ ఓ క్లాక్ వన్ అంటే వన్ ఓ క్లాక్ వెళ్తాను సో దయచేసి మన అంటే ఒరిజినల్ రివ్యూ కోసం వెయిట్ చేయండి ఇంకా ఫైనల్గా వాళ్ళు మూవీ అనేది బాగుందని చెప్తున్నారు కొంచెం సెకండ్ హాఫ్ మాత్రమే స్లో అయింది బికాస్ ఆఫ్ మూవీ ఎంత వచ్చేసి త్రీ అవర్స్ కావాలి అంటే త్రీ అవర్స్ అంటే లైక్ టూ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ కాబట్టి సెకండ్ హాఫ్ స్లో ఉంది ఎట్ ద సేమ్ టైం లైక్ స్టోరీలో అంటే లైక్ మూవీలో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ఎవరు యాక్ అంటే ప్రతి ఒక్క యాక్టర్కి స్కోప్ వచ్చిందనమాట వాళ్ళకి ఇచ్చిన లైక్ ఏదైతే వాళ్ళకి ఇచ్చిన మూవీ టైం ఉంటుందో వాళ్ళ బాగా యూటిలైజ్ చేసుకున్నారంట డైరెక్టర్ అనేది వాళ్ళ యాక్టింగ్ చాలా వరకు చాలా మంది చాలా బాగా చేస్తారంట ఇట్ ఎట్స్ సేమ్ టైం జగత్ బాబు గారు యాక్టింగ్ అనేది చాలా బాగుందంట ఇంకా ఫైనల్గా ఎరి ఇంకా జెన్యున్ రివ్యూస్ కోసం వెయిట్ చేయండి మాక్సిమం సెవెన్ ఏఎం కల్లా వచ్చేస్తుంది ఇంకా ఫైనల్ ఇది ఇంకా ఇవాళకి మన విలే చేసి జయప్రభాస్